ఈరోజు రాష్ట్ర కార్యాలయం జిహెచ్ఎంసి రాజంగంపల్లిలో హైదరాబాద్లో ఈ ఆర్ఎంపి పిఎంపి సిపిఈపి సంఘం సభ్యుల గురించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 45,000 మంది ఆర్ఎంపి పిఎంపిల గురించి వెబ్సైట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వెబ్సైట్ అవగాహన సర్వే ఏంటంటే ఈ మధ్యకాలంలో పోయిన సంవత్సరం 2020లో కరోనా మహమ్మారి నుంచి చాలామంది ఆర్ఎంపి పిఎంపి డాక్టర్లు మృత్యువార్తలో పడిపోయారు. ఆర్ఎంపి పిఎంపిలు కూడా కరోనా మహమ్మారిలో చాలామంది చాలా వైద్య సేవలు పేద పేద ప్రజలకు దగ్గరుండి సర్వీస్ చేశారు. అదేవిధంగా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా జీవో ప్రకారంగా కమ్యూనిటీ పారామెడిక్ ట్రైనింగ్ చేసిన వారు కూడా చాలామంది ఉన్నారు. అదే విధంగా పెండింగ్ లో కూడా చాలా మంది కమ్యూనిటీ పారామెడిక్ బోర్డ్ లో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ లో పెండింగ్ ఉన్నది. దీనికి అనుసంధానంగా ఈ అవగాహన సర్వే ఢిల్లీ మీడియా నేషనల్ మీడియా మేడం గారి తోటి ఈ సర్వే చేయించడం జరిగింది. అవగాహన సర్వే ఈ అవగాహన సర్వేలో ఏంటంటే ఆర్ఎంపి పిఎంపిలు 7వ తరగతి 10వ తరగతి చదివిన వాళ్ళే కాదు, పీజీలు చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు, బిఏఎంఏ చేసిన వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళు, బిఫార్మసీ డిఫార్మసీ చేసిన వాళ్ళు, చాలామంది ఆర్ఎంపి పిఎంపి డాక్టర్లు ఉన్నత చదువులు చదివిన వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ అవగాహన సర్వే ఏంటంటే అందరికీ తెలంగాణ మెడికల్ వింగ్ లోపల ఉన్న డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ కానీ, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కానీ, ఎంసీఐ కానీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, ఆర్ఎంపి పిఎంపిలు కూడా చాలా ఉన్నత స్థాయి చదువులు చదివి ఆర్ఎంపి పిఎంపి వైద్యం చేస్తున్నారు అని చెప్పి పేద ప్రజల్లో పోవడానికి అవగాహన సర్వే ఏర్పాటు చేశారు. కాబట్టి ఆర్ఎంపి పిఎంపిలు అందరూ దయచేసి ఈరోజు నుంచి మీ బయోడేటాను ఈ వెబ్సైట్లో ఎంట్రీ చేసి ఆ వెబ్సైట్ మీకు అందరికి ఆల్రెడీ పంపిస్తాం కాబట్టి ఆ వెబ్సైట్లో మీ పేరును నమోదు చేసుకొని టీఆర్పిఎస్ సంఘానికి సభ్యులుగా ఉండి ఎంతమంది అయితే మనము ఇంకా మహిళా డాక్టర్లు ఎంతమంది ఉన్నారు, పురుష డాక్టర్లు ఎంతమంది ఉన్నారు అనే దాని కూడా ఒకటి సిస్టమ్ ఉన్నది. అందులో కూడా ఎంతమంది ఈ ఆర్ఎంపిలు ఉన్నారా అనేది మనకు ఒకటి అవగాహన వస్తుంది. కాబట్టి ఆ అవగాహన సర్వే అని అందరి రాష్ట్ర కార్యవర్గం తరఫున రాష్ట్ర కార్యవర్గం సభ్యుల మధ్యలో ఈరోజు హైదరాబాద్లో ఈ వెబ్సైట్ లాంచ్ చేయడం జరిగింది. దీనికి మీరు మీ జిల్లాలకు ఖచ్చితంగా ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేసి ప్రతి ఒక్కరూ సభ్యులుగా చేరడానికి దోహదపడాలని చెప్పేసి ఈ సమాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పిఎంపి వ్యవస్థకు మొట్టమొదటిసారిగా ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసి ఒక యాప్ అనేది క్రియేట్ చేసిన ఘనత ఒక టీఎస్ ఆర్ఎంపి పిఎంపి సిపిఈపి యూనియన్కే దక్కుతుందని దానికి ప్రోత్సహించిన మన అధ్యక్షులు వెంకటరెడ్డి గారికే ఈ ఘనత చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఆర్ఎంపి పిఎంపి సిపిఈపి వ్యవస్థను చాలా ముందుకు తీసుకెళ్తున్నారంటే వెంకటరెడ్డి గారే. ఇంతకుముందు ఎన్నో ఏళ్ళ నుంచి ఎన్నో యూనియన్స్ ఉన్నాయి, చాలా యూనియన్స్ ఉన్నాయి కానీ ఇంత గుర్తింపు లేదు. డిస్టిక్లలో ప్రతి చోట కూడా మంచి గుర్తింపు తీసుకొచ్చే వారు వెంకటరెడ్డి. టైగర్ వెంకటరెడ్డి అంటే నిజంగా టైగర్ వెంకటరెడ్డి గారే. అతను ఏది చేసినా కానీ విజయంగా ముందుకొస్తుంది. కాబట్టి అందరూ ఆయన ప్రోత్సహించగలరని చెప్పి నేను కోరుకుంటున్నాను.